ఇక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ అమ్మవారికి తొలి బోనస్ సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహంకాళి ఆలయం వద్ద తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలని చెప్పిన తర్వాత 25 తేదీన మనము గోల్కొండ బోనాలు మనం మొదలుపెట్టి ఇవాళ మనము ఉజ్జయిని మహంకాళి అమ్మవారు మళ్ళీ 1వ తారీఖు నాడు నెక్స్ట్ సండే మరి ఉమ్మడి దేవాలయాలు హైదరాబాదు బోనాలు పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా పాల్గొని మొక్కు చెల్లించుకోవడం జరుగుతుంది. మేము ముఖ్యంగా అమ్మవారిని కూడడం జరిగింది. గతంలో ఏ విధంగా అయితే 100 సంవత్సరాల క్రితము అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చారో మరి ఇక్కడ కలరా ప్లేగు వ్యాధి అటువంటి పాలు దూరాలని చెప్పి అమ్మవారికి ప్రత్యక్షమై ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మరి ఆ రోజు నుంచి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఇప్పుడు కరోనా వైరస్ నుంచి ఆ వైరస్ను పోగొట్టి అందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి మొక్కడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అదే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ సక్రమంగా చేరుతూ అందరూ సంతోషంగా ఉన్నారు. వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. ఈ వర్షాల వల్ల మరి సాగునీటికి సమస్యమైంది. కొద్దిగా అక్కడక్కడ కొద్ది నష్టం జరిగినా కానీ వర్షాలు అనేది ప్రతి ఒక్కరు కూడా అవసరము. వర్షాలు కూడా సకాలంలో పడుతున్నాయి. దానికి అందరం కూడా సంతోషంగా ఉన్నటువంటి సందర్భము. ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరము 15 కోట్ల రూపాయలు ఈ బోనాల పండుగ నిర్వహించడానికి దేవాలయాలన్నీ కూడా బ్రహ్మాండంగా అలంకరణ చేసి మరి లైట్లు పెట్టి పూల అలంకరణతో మరి బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. మాస్కులు శానిటైజర్ పెట్టమని చెప్పారు. ఆ విధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇక్కడ మాస్కులు శానిటైజరు లేని వారి ప్రతి ఒక్కరికి మాస్క్ ధరించే లోపలికి వెళ్ళే నిబంధనతో మనం పంపిస్తూ ఉన్నాం. కాబట్టి కరోనా వైరస్ జాగ్రత్తలు మీరు అందరూ కూడా పాటించాలని, అమ్మవారు ఈ బోనాల యొక్క పండుగను బ్రహ్మాండంగా జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్క హైదరాబాదు ప్రతి ఒక్కరికి తెలంగాణ వాసులందరికీ కూడా అమ్మవారి యొక్క దయ ఉండాలని అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇటిక సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి బోనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ నవత లైవ్ లో అందిస్తారు. నవత, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ప్రసన్న. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద పొద్దున పూట భక్తుల రద్దీ కొద్దిగా తక్కువగా కనిపించినప్పటికీ గంట క్రితం నుంచి భక్తుల తాకిడైతే భారీగా పెరిగిందనే చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే అమ్మవారికి బంగారు బోనాన్ని సమర్పించడంతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టుబట్టల్ని కూడా సమర్పించడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, పిల్ల పెద్ద అనే తేడా లేకుండా కొక్కొల్లుగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఉజ్జయిని ఆలయానికి చేరుకుంటున్నారు. గత సంవత్సరం కోవిడ్ నేపథ్యంలో అమ్మవారిని దర్శనం చేసుకోలేకపోయిన ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇంటి దగ్గర మొక్కులు చెల్లించుకున్నారో గత ఏడాది మొక్కు ముడుపు అలాగే ఈ ఏడాది తమ కోరికలు తీరిస్తే ఖచ్చితంగా అమ్మవారికి ఈ బోనంతో పాటు ముడుపులు కూడా చెల్లించుకుంటూ ఉంటారు. వాటన్నిటినీ తీసుకొని కూడా పిల్లలతో పాటు ప్రతి ఒక్కరు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి తగ్గట్టుగానే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మాస్క్ ధరించకుండా ఎవరిని కూడా లోపలికి ఎలో చేయట్లేదు. దీంతోపాటు కొన్ని ఎవరైతే సేవా సమితులు ఉంటాయో వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిలబడి మాస్కులు లేని వాళ్ళందరికీ మాస్కులు అందించడంతో పాటు ఎప్పటికప్పుడు మనం చూడొచ్చు రైట్ సైడ్లో వ్యక్తులు ఎక్కువైతే శానిటైజ్ వాళ్ళకు వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ విధంగా ముందుకొచ్చాయి. మాస్కులు లేకపోయినా రద్దీ ఎక్కువగా ఉంది అనిపించినా వెంటనే శానిటైజ్ చేస్తున్నారు. అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడికి ఎవరైతే బోనం ఎత్తుకుంటారో వాళ్ళని ముందు ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి పంపించే విధంగా ముందుకు పంపిస్తూ సాధారణ భక్తులను కొంచెం వెనక్కి పంపిస్తూ ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడ కూడా గింత కూడా నీట్నెస్ లేకుండా ఉండేందుకు అంటే నీట్గా లేని ప్రతి ప్రదేశాన్ని కూడా శుభ్రం చేస్తూ భక్తులు ఎంతమంది వచ్చినా సరే ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కూడా అన్ని రకాల చర్యల్ని తీసుకున్నారు. ఇక ఒక్కొక్కరిగా విఐపీ తాకిడి అనేది కూడా పెరుగుతూ వచ్చింది. అటు అధికార పార్టీ నేతలు, మంత్రులు, అలాగే గవర్నర్ తో పాటు మరికొంతమంది కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాటితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. సార్ ఒక్కసారి సార్ మీరు ఎక్కడి నుంచి మాస్కులు ఎందుకు ఇస్తున్నారు ఒకసారి? మీరు అందరూ కూడా ప్రొటెక్షన్తో అమ్మవారి జాతరలో అందరూ పాల్గొంటున్నారు. అమ్మవారి కృప అందరి మీద కూడా ఉంటుందని, ఈ కోవిడ్ వల్ల అందరూ కూడా భయపడుతున్నారు, ఏదో విధంగా ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయని.
గవర్నమెంట్ తరఫున టెంపుల్ సభ్యులు కూడా అందరూ కూడా ప్రత్యేకంగా చేస్తూ ఉన్నాం. మేమంతా కూడా వాలంటీర్స్గా అంటే అడ్వకేట్ సికింద్రాబాద్ అడ్వకేట్ అసోసియేషన్ చేసి ఇక్కడ అమ్మవారికి జాతరలో పాల్గొన్నాం. అంతేనా అడ్వకేట్స్ వేరే సంస్థలు ఉన్నాం, గవర్నమెంట్ కూడా వాళ్ళు తమ ఇస్తున్నాం, మేమంతా వాలంటీర్స్గా పనిచేస్తున్నాం. చూడొచ్చు ఇక్కడ అంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అమ్మవారికి సంబంధించి జరుగుతున్న బోనాల కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా చేశారు. అమ్మ మీరు చెప్పండి, ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అమ్మవారికి? మేము ఇక్కడే ఉంటామండి, సిటీ లైఫ్ హోటల్ దగ్గర. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? 10 ఇయర్స్. అంటే ఇంత రద్దీలో అమ్మవారి వరకు చేరుకునేడానికి కొంత సమయం పడుతుంది కదా బోనంతో, ఏమని అమ్మవారిని మొక్కుకుంటారు, ఏ కోరికలు తీరితే బోనాలు సమర్పిస్తూ ఉంటారు? కోరికలు అంటే అండి, ఇంకా అమ్మవారి దర్శనానికి బోనాలకి వెళ్ళేటప్పుడు అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సేఫ్గా అందరూ చేరుకోవాలని కోరుకుంటామండి. ఇంకొకరు అమ్మ, మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు బోనాన్ని? మరి సిటీ లైట్ హోటల్ గల్లి అమ్మ, అక్కడ నుంచి. అక్కడ నుంచి వస్తున్నాం. ఓకే, మీకు అంటే ఏమైనా అసౌకర్యాలు అట్లా ఏదైనా ఉందా మంచిగా అమ్మవారికి దర్శనం చేసుకుంటూ? మాకు 20 సంవత్సరాల నుంచి మంచిగా అనిపిస్తుంది అమ్మ, సంవత్సరం. పోయిన సంవత్సరం ఇక్కడ బోనం చేయలేదు, ఊళ్ళో చేసిన, ఇక్కడ లాక్డౌన్ ఉందని. కరాన్ ఉంది కదమ్మా, ఇక ఇంట్లోనే బోనం చేసుకొని ఆడ గుడికి ఎత్తుకొని వెళ్ళిన. ఆడ ఊళ్ళో మంకాలమ్మ ఉంది చిన్న గుడి, దానికి మొక్క వచ్చిన అని అక్కడ చేసిన. ఇక అయితే బోనం అనేది గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న 18వ శతాబ్దం నుంచి వస్తున్న సాంప్రదాయమైన, ఇప్పుడు నేటి యువత కూడా బోనాన్ని ఎత్తుకోవడంలో ఆసక్తి చూపిస్తున్నారు అమ్మవారికి ముడుపులు సమర్పించడం, మొక్కులు సమర్పించడంలో. చెప్పండి, మీరు ఎప్పటి నుంచి బోనం ఎత్తుకుంటారు? ఈ ఇయర్ ఫస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ మమ్మీ ఎత్తుకుంటుంది, బట్ లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాం కాబట్టి కోవిడ్ వల్ల. సో ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఫెస్టివల్ సీజన్ని, మంచిగా దర్శనం అయితే. అంటే ఎక్కువగా ఇక్కడ బోనాలను తీసుకొచ్చింది కూడా యువత, ఎక్కువ బోనాన్ని ఎత్తుకోవడం రాంది. అయితే మనం కొంతమందితో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, ఉద్యోగం కోసం కానీ పెళ్లి కోసం కానీ ఇక్కడ దండం పెట్టుకుంటే అమ్మవారికి ఆ కోరిక నెరవేరుతోంది. ఈ నేపథ్యంలోనే అమ్మ అమ్మమ్మ నానమ్మల కాలం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని కూడా మేము కొనసాగిస్తూ అమ్మవారికి బోనం సమర్పించేందుకు వస్తున్నాము. అయితే ఇది సాంప్రదాయమే కాదు, అమ్మవారికి బోనం సమర్పించడం అనేది మాకు కొంచెం సరదా కూడా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇంతమంది మధ్యలో బోనం ఎత్తుకొని అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి దగ్గరికి బోనంతో వెళ్ళడము అనేది మాకు చాలా ఆనందం కలిగించే విషయం. అందుకే ఇటు ఎంజాయ్ కానివ్వండి, అటు మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా కానివ్వండి, బోనం ఎత్తుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏదైనా కోరిక నెరవేరిందని బోనం ఎత్తుకున్నారా, లేకపోతే వంశపారంపర్యంగా వస్తుందని? వంశపారంగా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తాం. ఇదే ఉంటాం, సికింద్రాబాద్లోనే ఉంటాం. అయితే ఇక్కడే ఉండలేము, ఇప్పుడు బాలాపూర్ నుంచి వచ్చినాం. ఎప్పుడు చేస్తాం అనేసి ప్రతి సంవత్సరం చేస్తామని ఈ సంవత్సరం కూడా చేస్తాం. చేయలేకపోయినామని ఈ సంవత్సరం చేస్తాం. దూరం ఉండాలి, మాస్క్లు పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఒక్కసారి మనం చూడొచ్చు, కొక్కొల్లలుగా ప్రతి ఒక్కరూ కొక్కొల్లలుగా బోనం సమర్పించేందుకు అమ్మవారికి ఇక్కడికి వీచ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది బోనాన్ని తీసుకొని వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మీరు ఎక్కడి నుంచి బోనం తీసుకొస్తున్నారండి? గోదావరి జిల్లా ఏలూరు నుంచి వచ్చానండి. 19 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అమ్మవారిని మమ్మల్ని చల్లగా చూస్తుంది, అందుకని అమ్మవారికి ఇక్కడ మేము బోనం సమర్పించుకోవడానికి ఏలూరు నుంచి వచ్చాము. అందుకని ఈ సంవత్సరం అమ్మవారు చల్లగా చూస్తుంది కాబట్టి అడుగడుగున ప్రజలను కూడా కాపాడుతున్నాయి. ఎంత తీవ్రతగా ఉన్నా అమ్మవారు చల్లగా చూడబట్టే మేము ఇక్కడ దాకా సాగపోయటానికి వచ్చామండి. మాకు మటుకి అమ్మవారు బాగా సత్యం చూపెడితే ఏలూరు పనోటి ఇది గంగానమ్మ జాతర దగ్గర నుంచి నేను మొత్తానికి చూస్తున్నాం కదా బోనాలకు సంబంధించి. ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా జనాలు ఇక్కడికి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ వ్యాప్తంగా కూడా అనేక మంది బోనాలను వీక్షించడానికి ఇక్కడికి వస్తారు.
వీక్షించడానికే కాదు ఇక్కడ మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా బోనాలు సమర్పించడానికి వస్తారు. ఎందుకంటే ఇక్కడ బోనాలు సమర్పిస్తే అమ్మవారు చల్లగా చూస్తుందని, వాళ్ళకి కావాల్సిన కోరికలు నెరవేరుస్తుందని, ఆ కుటుంబం అంతా చల్లగా ఉంటుందనేది ప్రజల నమ్మకం. మరొక గొప్ప విషయం ఏంటంటే సికింద్రాబాద్లో జరిగే ఈ బోనాలు అంటే హైదరాబాద్ వ్యాప్తంగా మొదటి 2 వారాలు గోల్కొండలో, తర్వాత సికింద్రాబాద్లో, ఆ తర్వాత లాల్ దర్వాజాలో బోనాలు జరుగుతాయి. ఇక్కడ మొత్తం కూడా విదేశాల నుంచి కూడా అనేక మంది అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తారు, చేసుకోవడానికి వస్తారు. గ్రామదేవతగా, సత్యం గల తల్లిగా అమ్మను కోరుకుంటే చాలు, ఏ కోరికైనా నెరవేరుతుంది అని ఇక్కడికి మేము రావడం జరుగుతుంది అంటూ కూడా భక్తులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఒక్కరుగా ఇప్పుడే మేయర్ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి కూడా వచ్చారు. మేయర్ విజయలక్ష్మి గారు కూడా ఇప్పుడే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. ఇటు ప్రజలతో పాటు మరొక పక్క విఐపీల తాకిడి కూడా ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి కొంత పెరిగిందనే చెప్పొచ్చు. అయితే ఏదైతే బోనాలు ఎత్తుకొని వస్తారో ఆ టైంలో విఐపీల దర్శనం టైంలో వీళ్ళని ఆపడం అనేది బోనం ఎత్తుకున్న వాళ్ళకు కొంత ఇబ్బందిగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. చూడొచ్చు ఎప్పుడైతే విఐపీల తాకిడి పెరుగుతుందో అప్పుడు ఇక్కడ లైన్ ఆపేస్తారు. ఈ లైన్ ఆపేసినప్పుడు ఈ లైన్లో నిల్చున్న బోనం ఎత్తుకున్న వాళ్ళు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరైతే బోనం ఎత్తుకొని వస్తారో ఆ బోనం ఎత్తుకొని వచ్చిన వాళ్ళకు సపరేట్ లైన్ పెట్టి వాళ్ళని పంపించేస్తే ఎక్కడి నుంచో బోనం మోసుకొని వస్తారు. కాబట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకోవడంతో పాటు కొంత వాళ్ళకు కూడా హ్యాపీగా ఉండేది. కానీ జన అందరితో పాటే బోనాలని కూడా పంపించిన నేపథ్యంలో ఎక్కడ ఆగిపోయినా కూడా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బోనానికి సంబంధించి దీపం ఇక్కడ ఆరిపోకూడదు, ఇక్కడ నుంచి మొదలైన తర్వాత బోనం అనేది కదలకూడదు అనేది వీళ్ళ సాంప్రదాయం, నమ్మకము. అలాంటి టైంలో ఇలా వీళ్ళకి ప్రత్యేక సదుపాయం కల్పించి ఉంటే నిజంగా భక్తులు ఆగకుండా బోనం వాళ్ళు కోరుకున్నట్టుగా సమర్పించేవాళ్ళు. కానీ జనరల్ క్యూలోనే బోనం ఎత్తుకున్న వాళ్ళని కూడా పంపించడం వల్ల కొంత ఇబ్బందిగా ఉంది. దీనితో పాటు విఐపీ దర్శనానికి ఒక సమయం అంటూ కేటాయించి ఉంటే విఐపీల తాకిడి పెరగకుండా ఉండేది. ఆ టైంలలో మాత్రమే విఐపీలు దర్శనం చేసుకునేవాళ్ళు కాబట్టి భక్తులకు ఈజీగా అమ్మవారి దర్శనం అనేది లభించేది. కానీ విఐపీలు అరగంటకొకరు గంటకొకరు వచ్చిన నేపథ్యంలో వచ్చిన ప్రతిసారి భక్తులను ఆపడంతో బోనం ఎత్తుకున్న వాళ్ళు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నట్టుగా చెప్తున్నారు. ఇక చూడొచ్చు ఇప్పటి నుంచి సాయంత్రం బోనాలు కంప్లీట్ అయ్యే వరకు 7 నుంచి 8 లక్షల మంది కూడా అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ మీరెక్కడి నుంచి బోనం ఎత్తుకొస్తారు? కామారెడ్డి నుండి. కామారెడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారి బోనం? మేము 3-4 ఇయర్స్ అయింది. బోనం అయిన తర్వాత తీసుకుంటామని ఒప్పుకున్నాము. మేము ఇక్కడనే కామారెడ్డికి వెళ్ళాము, అక్కడ నుండి 3-4 ఇయర్స్ నుండి తీసుకున్నాం. చూశారు కదా మొత్తానికి ఇక్కడ బోనాలకు సంబంధించి మాత్రం భక్తుల రద్దీ పెరగడంతో పాటు అమ్మవారికి బోనాన్ని సమర్పించుకునేందుకు కోవిడ్ లాస్ట్ ఇయర్ కోవిడ్ నేపథ్యంలో అనుమతులు ఇవ్వలేదు. కానీ ఈ ఇయర్ కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలతో కూడిన అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా అమ్మవారి కంటి చూపు తగిలి ఆ చలువతో ఖచ్చితంగా ఈ కోవిడ్ మహమ్మారి నాశనం అవడంతో పాటు మా అందరికీ కూడా మా కోరికలు నెరవేరుస్తూ మా కుటుంబం సుఖశాంతులతో ఉండడానికి ఎంత దూరం నుంచి అయినా వచ్చి అమ్మవారిని దర్శించడం జరిగింది. మేమందరం సిద్ధంగా ఉంటామంటూ కూడా ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ నవత.